हेलो फ्रेंड, वेलकम टू अवर चैनल। मंदकोडिगा కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఈ నెల 26లోగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు, ఇప్పటివరకు సగం కార్డులు కూడా సిద్ధం చేయని అధికారులు, ఇంకా కొన్ని దరఖాస్తులు పరిశీలిస్తున్న పరిస్థితులు, కొత్త వారికి ఇప్పట్లో రావడం కష్టమేన అంటున్న పౌర సరఫరాల శాఖ అధికారులు। కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ సాగుతుంది, ఇంకా కొన్ని దరఖాస్తులను పరిశీలన చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారులు పేర్కొంటున్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆగమేగాల మీద ఎంపిక చేస్తున్నారు। ప్రభుత్వం సూచించిన సమయానికి అర్హులకు కార్డులు అందజేయడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు। జిల్లాలో కొత్తగా దరఖాస్తులు ఎక్కువ రావడం, పేర్ల తొలగింపు బాగా ఆలస్యంగా జరుగుతుందని, మరణించిన వారు నగరానికి వదిలి గ్రామాలకు వెళ్ళిన వారి వివరాలు సేకరించడం భారంగా మారిందంటున్నారు। ముందుగా కొత్త రేషన్ కార్డులు పాతవారికి ఇచ్చి కొత్త వారికి మరుసటి నెల ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు। అందరికీ మొదటి దఫాలో ఇవ్వాలంటే సాధ్యం కాదని వెల్లడిస్తున్నారు। అన్ని జిల్లాల్లో ఆహార భద్రత కార్డులు కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారు దాదాపుగా 5 లక్షల మంది దాకా ఉంటారు। వీరికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని, కార్డులు మాత్రం రెండు విడతలో ఇస్తామని అధికారులు అయితే పేర్కొంటున్నారు। కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులు కాకున్నా రాజకీయ నాయకుల ఒత్తిడితో ఎంపిక చేయాల్సి వస్తుందని, దీంతో కార్డుల పరిశీలన ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఓకే ఫ్రెండ్, ఈ విధంగా చూస్తే కార్డులు అయితే మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ।